సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ శ్రీను. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఉన్నాం. అయితే ప్రస్తుతం ఇక్కడ హవేలీ దాబా వద్ద ఉన్నాం. ఎవరైతే పల్లె జాన్ ఉన్నారో, జాన్ మనతో ఉన్నారు. అయితే ఇంటర్మీడియట్ ఫలితాలు రావడం జరిగింది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో తుని రాజా కళాశాలలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత అయ్యాడు. అయితే 918 మార్కులతో ఉత్తీర్ణత అయ్యాడు. అయితే జాన్ అయితే రాత్రిపూట డాబాలో పనిచేస్తూ ఈ ఇంటర్మీడియట్ ని పూర్తి చేశాడు. చాలా మంది ఉంటారు, అయితే తల్లిదండ్రుల్ని కోల్పోయిన జాన్ అయితే మనతో ఉన్నారు. అలాగే జాను దాబాలో పనిచేసే ఓనర్ గారు కూడా మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, జాను ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు, ఎలా చదువుతాడు? 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాడు జాన్. ఇక్కడికి 3 సంవత్సరాల క్రితం మన దగ్గరికి వచ్చాడు. ఫస్ట్ లో వేరే హోటల్ లో చేసేవాడు హైవేలోనే. 3 సంవత్సరాల క్రితం మన దగ్గరికి వచ్చి వర్క్ చేస్తుంటే ఏంటి జాన్ హ్యాండ్ రైటింగ్, బిల్ హ్యాండ్ రైటింగ్ చేసి ఏంటి ఇంత కర్సీ రైటింగ్ హ్యాండ్ రైటింగ్ వచ్చి మనోడికి. అయితే ఏంటి హ్యాండ్ రైటింగ్ ఇంత బాగుంది, ఏంటి కర్సీ రైటింగ్ రాస్తున్నావు ఏంటి అని అడిగితే, ఇలాగ నేను చదువుకోవాలని ఉంది కానీ ఇలా చదువుకోలేదు, ఇలా డబ్బుల స్తోమత లేదు, దానివల్ల చదువుకోలేదంటే నేను ఒక ప్రైవేట్ కాలేజీలో ఫస్ట్ అప్రోచ్ అయ్యా. అయితే అప్పటికే 3 మంత్స్ డిలే అయిపోయింది. మనోడు 2 ఇయర్స్ గ్యాప్ 10th అయిన తర్వాత. అయితే 2 ఇయర్స్ డిలే వల్ల మన కాలేజీలో చేర్చడానికి అవ్వదు, డిలే అయిపోయింది కదా, ప్రైవేట్ అయితేనే అవుతుంది, రెగ్యులర్ అయితే అవ్వదు అన్నారు. తర్వాత ఇంకా మనకి ఒక సార్ తెలుసుంటే గవర్నమెంట్ కాలేజీలో, ఆ సార్ ద్వారా మన వాడిని వొకేషనల్ కోర్స్ రికమెండ్ చేసి మనోడికి, మనోడి దగ్గర సార్ దగ్గర కూడా మనోడు 1 వీక్ మనం చెప్తే అలా తిరిగాడు. తిరిగితే సార్ కూడా మంచి హృదయంతో మనోడికి ఆ రాజా కాలేజీలో సీట్ ఇప్పించారు. ఇప్పిస్తే అప్పటి నుంచి మనకి మనోడు సాయంత్రం ఈవినింగ్ డ్యూటీ ఫుల్ డ్యూటీ చేసేవాడు. ఫస్ట్ ఫుల్ డ్యూటీ వద్దు, ఈవినింగ్ డ్యూటీ చేసుకో, రెగ్యులర్గా వెళ్ళు కాలేజ్కి అని చెప్పేసి రెగ్యులర్గా వెళ్ళేవాడు. ఎప్పుడైనా మనకైనా ఇక్కడ నీడ ఉన్నా సరే ఆ రోజు కాలేజ్ మానేసి ఇక్కడ చేసేవాడు. మించుమించుకు 4 నుంచి ఈవినింగ్ 4 నుంచి 1 వరకు ఇక్కడే డ్యూటీ చేస్తాడు. డ్యూటీ చేసి ఆ డ్యూటీ మీద వచ్చిన డబ్బులతోనే మనోడు అలాగ వెళ్ళి ఇక్కడ ఇంకా మేము అవన్నీ చూసుకుంటాం, మనకి ఇక్కడ రూమ్ కూడా ఇచ్చాం మన జాన్కి. అయితే ఎప్పుడో ఇంకా మార్నింగ్ 2 అవర్స్ ఇంకా మనోడికి ఉండేది 8కి లెగిస్తాడు, 8 నుంచి 10 వరకునే టైము. ఆ 2 అవర్స్ చదువుకుని అలాగే ఫ్యాకల్టీ కూడా అంత గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్నాడు కానీ అందులో ఫ్యాకల్టీ ఏం లేదు. అంటే ప్రస్తుతం చెప్పాలని చెప్తాను, అంటే ఇలాంటి విద్యార్థులు చదువుకున్న వాళ్ళకి ఫ్యాకల్టీ కూడా బాగుంటే మన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. మన ఒకడు ఇప్పుడు ఇలా కనపడ్డాడు, ఇలా ఫ్యాకల్టీ ఉంటే ఇంకా చాలామంది కూడా మనోళ్ళు ఇలా మనోళ్ళగా జాన్ లాగా గవర్నమెంట్ ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఇస్తే మన గవర్నమెంట్కే ఇండియాకే ఉపయోగపడతారు యువకులు. ఇప్పుడు ఫ్యామిలీ ఉన్న వాళ్ళు, వీళ్ళు ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి సరిపోతాయి. ఇలాంటి వాళ్ళని మన గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే మనోడికి, మన గవర్నమెంట్కి, ఇండియాకే ఉపయోగపడతారు. కాబట్టి మన జాన్ బాగా చదివాడు. మేము ఫస్ట్ ఇయర్లోనే 450 వచ్చినాయి. అప్పుడే బాగా చదువుతున్నాం, ఏదే ఏది కావాలితే అది చెయ్యి. మా ఓనర్స్ ముగ్గురం, మేము ముగ్గురు మనోడికి సపోర్ట్ చేసాం. నువ్వు ఏది కావాలనే చెయ్యి. మనోడికి ఇప్పటికి 9-18 వచ్చింది. దానికి ముందే మనం ఎంసెట్ కట్టా మొత్తం మనోడు కట్టించాం ఆల్రెడీ. అప్పుడే రిజల్ట్ రాకముందే మనం ఎంసెట్ ప్రిపేర్ చేయించాలి. ఎంసెట్ కట్టించాము. మనోడు ఎంసెట్లో కూడా మంచి రిజల్ట్ వస్తే ఆల్రెడీ దార్సిట్ శ్రీనివాస్ గారు మనోడికి అండగా ఉంటా అన్నారు. మనోడు ఎంత చదివితే అంత శ్రీనివాస్ గారు గోల్డెన్ హార్ట్తో మనకి మార్నింగే ఆయన ఎక్కడ ఉన్నా ఎన్ని ఒక 10 సార్లు నాకు ఫోన్ చేసి ఉంటారు. వచ్చే వరకు అసలు ఆగలే. అంత పెద్ద ఆయన మన ఫోన్ చేసి మనోడు వచ్చే వరకు వెయిట్ చేసి మనోడికి గోల్డెన్ హార్ట్తో మీరు నువ్వెంత చదువుకున్నా పర్లేదు, 10 లాక్స్ అయినా 20 లాక్స్ అయినా ఎంతైనా నేను ఉంటానని చెప్పి హామీ ఇచ్చారు, భరోసా ఇచ్చారు. నేను ఎవరినో అనుకోకు నేను సొంతం ఇవన్నీలా నేను చూసుకుంటానని మనకి దార్సి శ్రీనివాస్ గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనోడు ఫ్యూచర్లో మనోడు బాగా చదువుకుని ఇలా ఇలాంటి వాళ్ళకి ఇంకొక 10 మందికి మనోడు కూడా హెల్ప్ చేయాలని అంటూ మా ఎప్పుడు మా పార్ట్నర్స్ మనోడు మన దాబాలో ఉన్న కాడి నుంచి మనోడు మన సొంత తమ్ముళ్ళగా చూసాం. అలాగే ఎప్పుడు మేము తోడు ఉంటామని, ప్రతిదానికి మేము ఉంటామని మేము కోరుచున్నాం. అయితే జాను ఇక్కడ మనతో ఉన్నారు. అయితే నిరుపేద కుటుంబంలో పుట్టి జాను చిన్నప్పుడే తల్లిదండ్రులను కూడా కోల్పోయాడు. అయితే రాత్రి అంతా కూడా పనిచేసి ఉదయాన్నే కాలేజీకి వెళ్ళడం, మళ్ళీ సాయంత్రం రావడం, 8 గంటలు పనిచేయడం, ఇలా దాబాలో పనిచేస్తూ ఒక పార్ట్ టైం జాబ్ కింద చేసుకుంటూ, అలాగే ఎవరూ లేని మన ఎవరైతే జాన్ ఉన్నాడో ఆయన సింగిల్గా కూడా ఇక్కడ రూమ్ ఇవ్వడం జరిగింది. ఈ దాబాలోనే వెనక్ సైడ్ ఒక రూమ్ కూడా దాబా ఓనర్ అయితే రూమ్ ఇచ్చారు. ఈ రూమ్లోనే ఉంటూ ఇక్కడే తింటూ ఇక్కడే పడుకుని 1 గంట 2 గంటలు పడుకుని మళ్ళీ ఉదయాన్నే కాలేజీకి వెళ్ళి
ఇన్ని మార్కులు సాధించాడు. అయితే జాన్ కూడా మనతో ఉన్నాడు, ఒకసారి జాన్తో మాట్లాడదాం. జాన్, ఈ 3 సంవత్సరాల నుంచి కూడా నువ్వు ఇక్కడ దాబాలోనే పనిచేస్తున్నావు. దాబాలో పనిచేస్తూ 918 మార్కులు నీకు ఇంటర్మీడియట్ లో రావడం చాలా హర్షించదగ్గ విషయమే. చాలా మంది కూడా నీకు హర్షిస్తున్నారు. దీని గురించి నువ్వేమంటావు? నాకు సపోర్ట్ చేస్తున్న ముగ్గురు ఓనర్స్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నేను అసలు చదువుకుంటానని ఏమి అనుకోలేదు. వాళ్ళు నా హ్యాండ్ రైటింగ్ అదే చూసి నువ్వు ఎంత బాగా రాస్తున్నావు, బాగా నువ్వు చదువుకో, ఎందుకు చదువుకోవట్లేదు అని చెప్పి కాలేజీలో అది జాయిన్ చేసి నాకు అన్ని విధాలుగా సహాయపడ్డారు. వాళ్ళ ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వ్యక్తులు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది అంటున్నారు. అయితే ఇలాంటి వ్యక్తికి ఎలాంటి సాయం చేయడానికన్నా మేము ఉన్నామంటూ ముందుకు వస్తున్న చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు అయితే అవనివ్వండి, చాలా మంది కూడా ముందుకు వస్తున్నారు.